హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పేది ఏంటంటే సింపుల్ టాపిక్. దేనికి రిలేటెడ్ అంటే మన ఒక వీడియోగ్రాఫీకి రిలేటెడే. ఇప్పుడు ఎలాగంటే, రెగ్యులర్గా మనం వీడియోగ్రఫీ చేస్తూ ఉంటాం. వీడియోగ్రఫీలో బోల్డ్ అన్ని దాన్ని ఏమంటారు, డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలాగా ఫుడ్ వీడియోగ్రఫీ ఉంటుంది, వెడ్డింగ్ ఉంటుంది, లేదంటే ఏదైనా కమర్షియల్ చేసేది ఉంటుంది, బైక్స్ ఉంటుంది, కార్స్ ఉంటుంది, ఇంకా స్పోర్ట్స్ ఉంటుంది. చూసారుగా ఎన్నో వస్తున్నాయి. నేను ఇంకా మాట్లాడితే ఇంకా ఉన్నాం. రియల్ ఎస్టేట్ ఒకటి ఉంటుంది. ఇన్ని వీడియోగ్రఫీలు ఎన్ని ఉంటాయి, వీటిల్లో ఫోటోగ్రఫీ కూడా వస్తాయి. ఇవి మనం వీడియోగ్రఫీ ఫోకస్ కాబట్టి వీడియోగ్రఫీ గురించి మాట్లాడుకుందాం. ఎన్ని ఉంటాయి అన్నమాట. సో మనం దీంట్లో ఏజ్ చూస్ చేసుకోవాలనేది మన చాయిసే, మన మీద డిపెండ్ అయి ఉంటుంది, మన ఇష్టం. ఇప్పుడు ఏదన్నా మనం స్టార్టింగ్లో ఎంటర్ అవుతున్నప్పుడు కొన్ని ఏంటంటే చెప్పలేం, ఎలా ఉంటుందో పరిస్థితి చెప్పలేం. కాబట్టి డిఫరెంట్ వాటిని చూస్ చేసుకోవడం బెటర్. మళ్ళీ వైల్డ్ లైఫ్ ఒకటి ఉంటుంది, డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. వీటిలో మనకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు, లేదా మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడు అంత ఏంటి మనకు అన్ని ఈవెంట్స్ రాకపోవచ్చు, ఎందుకంటే కొత్తగా ఉంటాం ఫీల్డ్లో, ఇవన్నీ మనకు కొత్తగా తెలియకపోవచ్చు. అందులో మనకి ఏది బెస్ట్ అనిపించిందో అది చూస్ చేసుకోవడం. మనకు ఉండకపోవచ్చు కొన్ని కొన్నిసార్లు ఉంటాయి. ఇట్ డిపెండ్స్ అన్నమాట, మనం ఎలాంటి వాళ్ళం అనేది. మనకు స్టూడియో ఉందా లేదా ఓన్గా మనం ఏమన్నా, మళ్ళీ ఇంకోటి మర్చిపోయా, ఫ్యాషన్ వీడియోగ్రఫీ ఉంటుంది. చూసారుగా ఎన్ని వస్తున్నాయి. నేను గుర్తు చేసుకునే కొలిది, మాట్లాడే కొలిది, ఇంకా ఇంకోటి వస్తూనే ఉంటాయి అలాగా. సో వీటిలో బోల్డ్ ఉంటాయి. ఇంకా టాయ్స్ని వీడియోలు తీసేది ఉంటుంది, లేదంటే ఇలా యూట్యూబర్స్కి హెల్ప్ చేసే వీడియోగ్రఫీ ఉంటుంది. మళ్ళీ ఏంటంటే ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఉంటుంది. ఇలా డిఫరెంట్ క్యాటగిరీస్ ఉంటాయి. డిఫరెంట్ క్యాటగిరీస్ అంటే మన డిఫరెంట్ ఎన్నో పాత్రలు ఉంటాయి. మనకు కావాల్సిన ఎన్ని కావాలితే అన్ని ఉంటాయి. మనం ఏది నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే కొన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. జనరల్గా అందరూ ప్రిఫర్ చేసేది అయితే వెడ్డింగ్ అన్నమాట. కాకపోతే వెడ్డింగ్ ఎలా ఉంటుందంటే, ఒక సీజన్ అయిపోయిందంటే సీజన్ తర్వాత మళ్ళీ ఖాళీగా కూర్చోవాలి. మనం ఖాళీగా కూర్చోవాలి. ఆ తర్వాత మిగతా ఇప్పుడు ఫుడ్ ఉంది. ఫుడ్కి ఎప్పుడన్నా సీజన్ అని ఉంటుందా? ఎప్పుడన్నా తింటానే ఉంటారు, తిండిపోతులు తింటానే ఉంటారు. మనం కూడా ఆ హ్యాబిట్ ఉందనుకో, తిండి తినే హ్యాబిట్ ఉందనుకో, ఇంట్రెస్ట్ ఉందనుకో, డైలీ దాంతోపాటు ఇప్పుడు ఫుడ్ బ్లాగింగ్ ఉంటుంది, లేదా ఏదైనా ఉంటుంది. మనమే వెళ్ళి రెస్టారెంట్లో తీయచ్చు, వాళ్ళని అడిగి వాళ్ళ ఇష్టమైతే ఇస్తారు, లేదంటే లేదు. అలాగే ఫుడ్ కాకుండా రియల్ ఎస్టేట్ అంటే మన అది కూడా అంతే. స్టార్టింగ్లో మనకు తెలియదు అనుకో, ఎవరన్నా అడిగి ఇలా మనకు తెలిసినోడు అన్నాడు అనుకో, రియల్ ఎస్టేట్ తీస్తాను, నా చూడు పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఇవన్నాం అనుకో, ఎవడన్నా నచ్చిస్తాడు. నెక్స్ట్ మన ఫ్యాషన్ కూడా అంతే. ఫస్ట్ మనకు తెలిసిన వాళ్ళు బాగా పర్ఫెక్ట్గా తీసి వీడియో బాగా తీసి వాళ్ళకి నచ్చిందనుకో, వాళ్ళే ఓ 10 మందికి చెప్తారు, ఆ 10 మంది ఇంకో 20 మంది చెప్తారు, 20 100 అవుతుంది. అలా పెరుగుతూనే ఉంటుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే, మళ్ళీ బెస్ట్ ఏదో చెప్పనా నేను, కమర్షియల్ ఇండస్ట్రీ చాలా బెస్ట్. ఎందుకంటే మనం కరెక్ట్గా తీసి పర్ఫెక్ట్గా చేస్తున్నామంటే, బాగా ప్రొఫెషనల్గా చేసిస్తున్నామంటే కంపెనీలు మీకు ఎంతైనా అమౌంట్ ఇస్తుంది అన్నమాట. సో అది మైండ్లో పెట్టుకోండి. వెడ్డింగ్లో కూడా వస్తుంది, కాకపోతే వెడ్డింగ్లో తలపోట్లు ఉంటాయి, బోల్డ్ తలపోట్లు ఉంటాయి. కస్టమర్లు కొంతమంది ఇస్తారు పేమెంట్, కొంతమంది ఏం చేస్తారంటే రేపు ఇస్తాం ఎల్లుండి ఇస్తాం అంటారు. కమర్షియల్లో అలా ఉండదు. మనం పర్ఫెక్ట్గా తీస్తున్నామంటే పర్ఫెక్ట్గా ఇస్తాం. ఇప్పుడు మనం డైరెక్ట్ కంపెనీ నుంచి కాల్ వచ్చిందనుకో, మన వర్క్ నచ్చి కంపెనీ చూసిందనుకో, మనల్నే కంపెనీ పిలిచిందనుకో, కంపెనీతో తెలిసిందే కదా, మ్యాక్సిమం 1 డే పేమెంట్లో, 1 డే ఆర్ 2 డేస్లో పేమెంట్ అయిపోద్ది. లేట్ అయితే చేయదు. మన వర్క్ పర్ఫెక్ట్గా చేసామంటే కంపెనీ కూడా అలా ఇస్తుంది. మనం ఎంత ఛార్జ్ చేస్తాం కరెక్ట్గా చేసి పేమెంట్ అందులో హెవీగా ఉంటుంది. నాకైతే తెలుసు,
ఇంకా అవే ఇంకా వైల్డ్ లైఫ్ అంటారా, వైల్డ్ లైఫ్లోకి వెళ్ళామంటే అది చాలా ఏంటంటే చాలా డ్రై టాపిక్. మనం ఎండిపోతాం, మనలో ఉన్న గుజ్జు కూడా ఎండిపోద్ది. చాలా ఓపిక ఉండాలి వైల్డ్ లైఫ్ చేస్తున్నామంటే. దాంట్లోకి వెళ్ళామంటే ఎన్ని రకాలైన ఇబ్బందులు పడతామంటే, ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే హంటర్, హంటర్లాగే ఉండాలి నిజం చెప్పాలంటే. ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఎలా ఉంటుందో ఏం చెప్పలేం. వర్షం పడుతూ ఉంటుంది, లేదంటే మనం మట్టిలో కూరుకుపోతాం, పరిగెడుతూ ఉంటాం, లేదంటే కెమెరాను చూసుకుంటూ ఉండాలి. ఇలా ఫారెస్ట్లో ఎలా కావాలితే అలా ఉండాల్సి వస్తుంది. ఒక్కోసారి నీటి లోపలికి వెళ్ళి నీటిలో ఉండి సీక్రెట్గా కెమెరా పెట్టి తీయాల్సి వస్తుంది. చాలా చాలా విధాలుగా ఉంటుంది వైల్డ్ లైఫ్ అంటే. దానంత కష్టమైనది ఏది లేదు. ఈ అన్నిటికన్నా కష్టమంటే వైల్డ్ లైఫే. ఫుడ్డు ఇవన్నీ చేయాలంటే కొంచెం మన క్రియేటివ్ స్కిల్స్ వాడాలి. ఇంకా మిగతావి కూడా అన్నీ క్రియేటివ్ వాడాలి. కాకపోతే ఫుడ్డు, ఫుడ్కి సంబంధించింది మళ్ళీ కారు బైక్స్ ఇవి చేయాలంటే చాలా, మనం బీరోల్ చేస్తున్నామంటే దానికి ప్రతి ఒక్కడు అట్రాక్ట్ అవ్వాలి, అంత పర్ఫెక్ట్గా చేయాలి, అప్పుడే మనకు వస్తాయన్నమాట. సో ఇది ఇలాగా మనకి ఇన్ని ఉన్నాయి. ఇందులో ఏది బెస్ట్ అనేది మన మన మనం ప్రయాణం చేస్తూ ఉంటే, ఈ ఫీల్డ్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఒక్కోటి ఒకటి బయటపడుతూ ఉంటాయి. లేదా మనమే ఎదుక్కోవాలి వెళ్ళి, ఇది ఇది బాగుందా, అది బాగుందా, అది అందులోకి వెళ్తే ఎలా ఉంటుంది. మనం ఒక రెండు మూడు చేసామనుకో, ప్రయోగాలు చేసామనుకో, రెండు మూడు చేసి ఓ ఇది బాగుంది మనం దీంట్లోనే ఉండిపోదాం అనిపించింది అనుకో, చేసి చేయండి. ఇంట్రెస్ట్ మీ ఇంట్రెస్ట్, మన ఇంట్రెస్ట్ ఏదన్నో దాంట్లో దిగడమే మంచిది కదా. అలానే కొన్ని మనం చెప్పలేం, కొన్ని స్టార్టింగ్లో మన సిట్యువేషన్ ఎలా ఉంటుందో మనం ఏం చెప్పలేం. కాబట్టి కొన్ని స్టార్టింగ్లో సరే ఇలా వెళ్తున్నాం కదా అని జర్నీలో చేస్తూ ఉంటా, ఆ జర్నీ నుంచి కొంచెం ఇంకొక ట్రాక్లోకి వెళ్ళాలి అంతే. అంతేగాని మనకి మనకు కావాల్సిందే కావాలంటే ఖచ్చితంగా టైం పట్టేస్తుంది. ఆ టైం వెయిటింగ్ టైం మనకి చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే మనకు కావాల్సిందే కావాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాలి. లేదంటే ఒక ఫీల్డ్ ఎంచుకోవడం, దాంట్లో దిగడం, వెళ్ళడం, కంటిన్యూస్గా వెళ్తాం, ఒక అమౌంట్ పోగేసుకోవడం. అమౌంట్ పోగేసుకున్నాక దాని తర్వాత వేరే దానికి జంప్ అయినా పర్వాలే. అంతేగాని డైరెక్ట్గా వేరే అలా ఒకటి పెట్టుకుని వెళ్ళాలంటే మన చాయిస్ ప్రకారం మనకి ఓపిక కూడా, ఓపిక పట్టుదల బోల్డ్ అంత ఉండాలి. ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సి వస్తుంది మనం ఒక్కటి ఫిక్స్ అయ్యమంటే. అది అందరికీ ఉండకపోవచ్చు, కాకపోతే అది ఖచ్చితంగా ఉండాలి. బిజినెస్ చేసేవాడు అంటే ఖచ్చితంగా ఓపిక ఉండాలి. సేల్స్ చేసేటప్పుడు ఓపికగా మాట్లాడాలి. ఎప్పుడైనా బిజినెస్ చేస్తున్నామంటే అది మెయిన్ మన ఓపిక మీదే డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎంత ఓపికగా మాట్లాడుతున్నామో అంత ఓపికగా ఉంటుంది. కస్టమర్ దగ్గర అరిచిదొబ్బామనుకో, కస్టమర్ కూడా ఏమండు, సరే అండి చేసేద్దామండి, అన్నీ చేసేద్దామండి, సూపర్ అండి, మీరు ఏం చెప్తే అదండి అంటాడు. తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు. సో అదే, ఎంత పేషెన్స్గా ఉండి ఎంత కరెక్ట్గా మాట్లాడతామో అంత పర్ఫెక్ట్గా ఉంటుంది మన బిజినెస్. సో ఇదన్నమాట, మనకు నచ్చిన నిచ్ ఫైండ్ చేసుకున్న నిచ్ అంటే మనకు కావాల్సిన ఒక ఒక దారిలో మనం వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఏముంది, వైల్డ్ లైఫ్ ఉంది, లేదా ఫ్యాషన్ వీడియోగ్రఫీ ఉంది, లేదా ఫుడ్ వీడియోగ్రఫీ ఉంది, బైక్ వీడియోగ్రఫీ ఉంది, మళ్ళీ కార్ వీడియోగ్రఫీ ఉంది, రియల్ ఎస్టేట్ వీడియోగ్రఫీ ఉంది. వీటిల్లో ఏది కావాలో అది చూస్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. ఒక్కొక్కటి ఒక్కోలా ఉంటుంది. ఇది ఒక్కొక్కటి ఇంకా డీప్గా వెళ్ళానంటే చాలా పెద్ద టాపిక్ అవుద్ది, ఎంతటితో ఆపేద్దాం. నెక్స్ట్ వీడియోలో వీటి గురించి డీటెయిల్గా ఒక్కోటి ఒక్కోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటిల్ దెన్ బై అండి.